సార్, కాలభైరవ ఒక రకంగా చాలా ఇబ్బంది పడుతున్న వాతావరణం ఇప్పుడు కనపడుతోంది. ఎందుకంటే ఆస్కార్ అవార్డ్ వేదిక మీద ఎన్టీఆర్ గారి పేరు, చరణ్ గారి పేరు తీసుకోలేదని, వాళ్ళకి క్రెడిట్ ఇవ్వలేదని, అసలు వాళ్ళ ప్రస్తావనే చేయలేదని చెప్పి ఇరు ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్న సందర్భం, ఎటకేలకు ఆయనకి క్షమాపణలు కూడా చెప్తూ ఉన్నారు ఫ్యాన్స్ అందరికీ కూడా. ఈ మొత్తం ఎంటైర్ సీన్ ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు ఆయన వివరణ ఇచ్చాడు కాలభైరవ ఆ సినిమాకి, ఆ పాటకి సంబంధించిన వాళ్ళందరికీ క్రెడిట్ ఇచ్చాను, అందులో నేను బై మిస్టేక్ మర్చిపోయానని చెప్పి అన్నాడు. కాబట్టి దాని గురించి పెద్దగా మనం చర్చించుకోవడానికి కానీ, లేదంటే అందులో ఏదైనా వేరే కోణంలో చూడడానికి కానీ లేదని నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ ఆ సాంగ్ కి వచ్చింది, అవును, అది రాసిన వాళ్ళకి అవ్వచ్చు, కొరియోగ్రఫీ కావచ్చు, అవును, సో పాడిన వాళ్ళకి, సో ఎగ్జాక్ట్ గా అయితే సాంగ్ కి వచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన వాళ్ళ గురించి ప్రస్తావించడం జరిగింది. అవును, అంటే ఆ పాటకి అంత పేరు రావడానికి కారణం ఎన్టీఆర్ రామ్ చరణ్ ల పర్ఫార్మెన్స్ కూడా, కాబట్టి వాళ్ళని కూడా తను ప్రస్తావించి ఉండాల్సింది. బట్ కావాలని ఇద్దరు పెద్ద హీరోలు వాళ్ళ పేర్లు ఎందుకు ఆయన విస్మరిస్తాడు, బై మిస్టేక్ జరిగింది అది అంతే తప్ప, అది తన వివరణ కూడా ఇచ్చాడు అంటే ఇంతమంది హర్ట్ అవుతున్నారు కాబట్టి అని అతను వెంటనే దాన్ని వివరణ కూడా ఇచ్చాడు, క్షమాపణ కూడా చెప్పాడు. కాబట్టి దీంతో దానికి మనం ముగింపు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. కానీ ఫ్యాన్స్ చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటారనే అనుకోవచ్చు, ఎందుకంటే ఈ అవార్డ్స్ ని చూస్తే బ్యాక్ ఎండ్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఒక ప్రోత్సాహకరంగా ఉంటాయి ఈ అవార్డ్స్. జనరల్గా పాట బయటకి వచ్చిందంటే అన్డౌటెడ్లీ అది హీరోస్ వల్లనే జరుగుతుంది, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్లనే జరుగుతుంది, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. కానీ బ్యాక్ ఎండ్ కష్టపడే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వటం అనేది అనివార్యం. అవును, సో దాన్ని కూడా కొంచెం బ్రాడ్ గా ఆలోచిస్తే ఫ్యాన్స్ బాగుంటుంది అని అనుకోవచ్చా? అవునవును, అంటే ఇప్పుడు ఈ విషయానికి వస్తే కాలభై ఇప్పుడు కిరవాణి రాజమౌళి ఫ్యామిలీ తోటి ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ చాలా అనుబంధం ఉంది. కేవలం ప్రొఫెషనల్ రిలేషనే కాకుండా పర్సనల్గా కూడా వాళ్ళు చాలా క్లోజ్. ఉదాహరణకి ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్తో కలిపితే ఇప్పుడు 4 సినిమాలు పైగా కెరీర్ బిగినింగ్లో, అంటే రాజమౌళి కెరీర్ వచ్చి ఎన్టీఆర్ సినిమాతో స్టార్ట్ అయింది స్టూడెంట్ నెంబర్ 1 తో, తర్వాత ఆది, సింహాద్రి, యమదొంగ, ఈ 3 సినిమాలు రాజమౌళి డైరెక్షన్లో చేశాడు. ఎన్టీఆర్ స్టార్డమ్కి తిరుగులేని పునాది వేసిన సినిమాల్లో ఇవి కీలకమైన సినిమాలు. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్. అలాగే రామ్ చరణ్కి మెగా పవర్ స్టార్ అనే ఒక ఇది రావడానికి కారణమైన సినిమా మగధీర. డెఫినెట్లీ, కాబట్టి వాళ్ళిద్దరు ఆ ఇద్దరు హీరోలతోటి తనకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకునే తను మల్టీ స్టార్లు చేయాలనుకున్నప్పుడు వీళ్ళిద్దరిని ఎంపిక చేసుకున్నాడు. అంటే వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఇద్దరు హీరోలకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీని గురించి నాకు తెలిసి వీళ్ళిద్దరు హీరోలు అరే కాలభైరవ నువ్వు ఎందుకు దాని గురించి అంత ఇది అవుతావని ఇద్దరు హీరోలు ఫోన్ చేసి చెప్పుకుంటారు, దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఏ చిన్న విషయం జరిగినా ఈ మధ్య ట్రోల్ అవ్వటం పెద్ద ఫ్యాషన్ గా మారిపోయిన సందర్భం కనిపిస్తుంది. అవును, అంటే అటు ఫ్యాన్స్ ని మనం తప్పు పట్టలేము. వాళ్ళిద్దరి పేర్లు కూడా ప్రస్తావించుంటే డెఫినెట్గా బాగుండేది, ఎందుకంటే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ వల్ల ఈ పాటకి ఇంత ప్రాచుర్యం వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు కూడా ప్రస్తావించి ఉండాల్సింది. కానీ అతను కూడా చాలా కుర్రాడే, చిన్న కుర్రాడే కదా, పొరపాటులో చిన్న పొరపాటు జరిగి ఉంటుంది, అందువల్ల అతను మర్చిపోయి ఉంటాడు. దానికోసమని మనం ఇంకా అంటే తను వివరణ ఇచ్చాడు, క్షమాపణ కూడా చెప్పాడు కాబట్టి ఇంకా దాంతో దేర్ ఎండ్స్ ది మ్యాటర్. కానీ ట్రోలింగ్స్ ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఈ అంశం గురించి పక్కన పెట్టేస్తే ట్రోలింగ్ అనేది చాలా పెద్ద ఫ్యాషన్, కొంతమందికి అది ప్యాషన్ గా కూడా వస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటే ట్రోలింగ్ అనేది ఒక పాపులారిటీకి నిదర్శనం. ఉదాహరణ, పాపులర్ పర్సన్స్ మాత్రమే కదా ట్రోలింగ్ చేస్తారు, ఎవరిని పడితే వాళ్ళని ట్రోల్ చేయరు కదా. ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారని, అంటే వాళ్ళ స్టార్డమ్కి అది ఒక నిదర్శనం లాగా మనం భావించాలి. అంటే ఎప్పుడు కూడా ఒక పెద్ద విపరీతమైన పేరు వచ్చినప్పుడు కొంత ప్లస్ ఉంటుంది, దానికి కొంత మైనస్, అంటే ఇటువంటిది కొంచెం ఇబ్బంది కలిగించే ఇవి ఉంటాయి. కాబట్టి అంటే ఒక పెద్ద అడ్వాంటేజ్ ముందు ఇవన్నీ చిన్న చిన్న అడ్వాంటేజ్ కదా, ఒక పెద్ద ప్లస్ ముందు ఈ ట్రోలింగ్స్తో ఇవి కంపేర్ చేస్తే చాలా చిన్న విషయం కదా, దాన్ని వాళ్ళు కూడా స్టార్స్ కానీ మరొకరు కానీ పెద్ద సీరియస్గా తీసుకోరు. కానీ నిజంగా హర్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ట్రోలింగ్స్ త్రూ హర్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఎవరు ఏమనుకున్నా మాకు పర్లేదు, మేము ట్రోల్ చేస్తాం అన్న ధోరణి ఎక్కువైంది. అంటే ఏ దేన్నైతే మనం కంట్రోల్ చేయలేము, దేన్నైతే అవాయిడ్ చేయలేము, దాని గురించి బాధపడకూడదు. ఇప్పుడు అది మన చేతుల్లో లేదు, మన చేతుల్లో లేని దాని గురించి బాధపడి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఏ విధంగానైనా స్పందించే హక్కు వాళ్ళకు ఉంటుంది, స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు రకరకాలుగా వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దానికోసం అని చెప్పి వీళ్ళు హర్ట్ అవ్వడం కానీ లేకపోతే మరొకటి కానీ చేయాల్సిన అవసరం లేదు. ఫీడ్బ్యాక్, మంచి ఫీడ్బ్యాక్ ఉంటే తీసుకుంటారు, సద్వి విమర్శని స్వీకరించాలి.
వేరే ఉద్దేశంతో చేసే విమర్శలను పట్టించుకోకూడదు. డెఫినెట్లీ. అయితేనంటే ఇంత పెద్ద వేదిక మీద ఆబ్వియస్లీ రాజమౌళి గారి పేరు తీసుకుంటారు, రాజమౌళి గారికి క్రెడిట్స్ ఇస్తారు, డెఫినెట్గా అది జరుగుతుంది. సో రాజమౌళి గారి పేరు తీసుకున్నారు కానీ పర్ఫార్మెన్స్ త్రూనే ఇంత పేరు వచ్చింది. అసలు వీళ్ళ పేర్లు అంత పెద్ద వేదిక మీద తీసుకోకపోవటం కూడా ఒక కంప్లైంట్గా ఫ్యాన్స్ అనేవి తీసుకొస్తున్నారు. ఫ్యాన్స్ అంటే అది స్టేజ్ మీద మాట్లాడింది కాదు, కాలభైరవ ఆస్కార్ వేదిక మీద మాట్లాడింది కాదు, ట్విట్టర్లో తను థ్యాంక్స్ లెటర్ ఒకటి ట్వీట్ చేశాడు, అందులో ఈ పేర్లు మెన్షన్ చేయడం మర్చిపోయాడు అనుకుంటున్నాను. అది మర్చిపోయినందుకు గాను తను ఆల్రెడీ వివరణ ఇచ్చాడు, క్షమాపణ కూడా చెప్పాడు. అతను వయసు కూడా చిన్నదే కదా, మరీ ఇదే ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి స్టార్ సూపర్ స్టార్స్ పేర్లు మర్చిపోవడం వల్ల అతనికి ఏం మేలు జరుగుతుంది, ఎంతో కొంత నష్టం ఉంటుంది తప్ప. నాకు తెలిసి రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా దాన్ని సీరియస్గా తీసుకోరు. డెఫినెట్లీ నాట్. అసలు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటే అంటే సీరియస్గా తీసుకోకపోవడానికి కారణాలు అనేకం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకున్న అనుబంధం అలాంటిది, వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ అంటే సినిమా నిర్మాణంలో, రాజమౌళి సినిమా నిర్మాణంలో రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. ఎగ్జాక్ట్. ఇప్పుడు రాజమౌళి గారి మిసెస్ ఈ సినిమాకి సంబంధించిన కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అవి చూస్తారు, కీరవాణి గారి మిసెస్ లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తారు, సో శివశక్తి దత్త కానీ, కళ్యాణి మాలిక్ ఇలాగ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా ఏదో రూపంలో ఆ సినిమాతో అసోసియేట్ అవుతారు. ఇప్పుడు రాజమౌళి గారి అబ్బాయి కార్తికేయ కూడా సినిమా నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో చాలా క్రియాశీలకంగా ఉంటాడు. సో అందువల్ల ఫ్యామిలీ మొత్తం ఆ సినిమా కోసం ఎంతో తపన పడి, ఎంతో కృషి చేసి సినిమా సక్సెస్ కావడం కోసం పాటుపడుతుంటారు. కాబట్టి ఆ ఫ్యామిలీతో అందరికీ, రాజమౌళి డైరెక్షన్లో యాక్ట్ చేసిన హీరోలందరూ కూడా మంచి రిలేషన్సే ఉంటాయి, సత్సంబంధాలు ఉంటాయి. కాబట్టి దీన్ని నెగిటివ్గా హీరోలు తీసుకోరు, హీరోలు ఫ్యాన్స్ కూడా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. మొత్తానికి ఏ చిన్న అంశం జరిగినా ట్రోలింగ్ అయిపోవటం అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. బట్ దెన్ ఇవన్నీ సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్లో చూస్తే వాళ్ళకి అది డెఫినెట్గా హర్టింగ్గానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ హీరోల వల్లనే అది సాధ్యపడింది అనేది డెఫినెట్గా అది కూడా నిజం ఉంది. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళది కూడా వాళ్ళ తప్పు పట్టలేము. అందుకనే ఇప్పుడు మనం వీడియో కెమెరాల ముందు మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా ట్వీట్ చేసేటప్పుడు కానీ, తన వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. డెఫినెట్లీ. అయితే ఏ చిన్న విషయం జరిగినా ఈ మధ్య ట్రోల్ అవ్వటం పెద్ద ఫ్యాషన్గా మారిపోయిన సందర్భం కనిపిస్తున్నాయి. అవును. అంటే అటు ఫ్యాన్స్ని మనం తప్పు పట్టలేము, వాళ్ళిద్దరి పేర్లు కూడా ప్రస్తావించుంటే డెఫినెట్గా బాగుండేది, ఎందుకంటే వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ వల్ల ఈ పాటకి ఇంత ప్రాచుర్యం వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు కూడా ప్రస్తావించి ఉండాల్సింది. కానీ అతను కూడా చాలా కుర్రాడే, చిన్న కుర్రాడే కదా, పొరపాటులో చిన్న పొరపాటు జరిగి ఉంటుంది, అందువల్ల అతను మర్చిపోయి ఉంటాడు. దానికోసమని మనం ఇంకా, అంటే తను వివరణ ఇచ్చాడు, క్షమాపణ కూడా చెప్పాడు కాబట్టి ఇంకా దాంతో దేర్ ఎండ్స్ ది మ్యాటర్.